శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ గురువారం అర్ధరాత్రి నుంచే జాతరలాగా ఉంది. చూడండి ఇక్కడ భక్త జనం ఎంత సముద్రంలా ఉన్నారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఈ జనం రేపటి దర్శనాని కోసమే అప్పుడే భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి వద్ద నిద్ర చేస్తూ ఉన్నారు. గురువారం నైటే లక్షల కొద్ది జనము వచ్చి ఇక్కడ ఉన్నారు. వర్షం సైతం లెక్క చేయకోకుండా భక్త జనాలు ఎక్కడ పడితే అక్కడ స్వామివారి సేవలో నిద్రించుతున్నారు. క్యూ లైన్లో కూడా దర్శనం లేట్ అయితేనూ అప్పటికే క్యూ లైన్లో కూడా భక్త జనం ఫుల్ అయిపోయారు. నైట్ 12 గంటలకు దర్శనం ఆపేయటంతో భక్తులు ఈ క్యూ లైన్లనే నిద్రపోతూ ఉన్నారు. మీరు చూస్తున్నారో చూడండి, భక్త జనం ఎక్కడ పడితే అక్కడ వర్షం సైతం లెక్క చేయకోకుండా, వర్షం వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటా అని ఆలోచించుకోకుండా కూడా అక్కడ స్వామివారి సేవలో నిద్రపోతూ ఉన్నారు. ఈ ఎర్రవర గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహాత్యం కోసమే ఇంతమంది జనం వస్తున్నారని ఇక్కడ భక్త జనాలు అంటూ ఉన్నారు. ఇది చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తూ ఉంది. భక్తుల కోసం అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడ చలనీల స్నానాలు చేస్తూ ఉన్నారు భక్తులు. వారి కోసం ప్రత్యేకమైన రూములు మరియు వాటర్ సౌకర్యం కూడా కింద వైపున ఏర్పాటు చేసినారు. కోరిన వారికి కొంగు బంగారమై నిలిచిన శ్రీ బాలఉగ్ర నరసింహస్వామి స్వామి వద్దకు జనం విపరీతంగా వస్తూ ఉన్నారు. ఇంకా గుడి నిర్మాణం కాకముందుకే భక్త జనాలు విపరీతంగా వస్తున్నారు. సౌకర్యాలు సరిగా లేకున్నా ఆ స్వామివారి కోరిన వారికి కొంగు బంగారమే ఇస్తున్నాడని భక్త జనాలు విపరీతంగా పెరుగుతున్నారు. ప్రతి గురువారం అర్ధరాత్రి నుంచే విపరీతంగా జనం వచ్చి ఇక్కడ స్వామివారి సేవలో నిద్రించుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచే క్యూ లైన్లో ఉంటున్నారు. కనీసం ఉదయం శుక్రవారం 4 గంటలకు స్వామివారి దర్శనం చేస్తారు. స్వామివారి అభిషేకం చేసి 4 గంటలకు దర్శనం జరుగుతూ ఉంది శుక్రవారం రోజు. ఈ శుక్రవారం రోజు దర్శనానికి కనీసం నైటు అర్ధరాత్రి 12 గంటలు నిల్చుంటే క్యూ లైన్ మినిమం 4-5 గంటల సమయం పడుతుంది దర్శనానికి. శ్రీ తిరుమల తిరుపతి స్వామి 24 గంటలు ఎలా పడుతుందో ఇక్కడ కూడా అదే అలా పడుతుంది దర్శనానికి సమయం. చూడండి భక్త జనాలు విపరీతంగా ఉండటంతో దర్శనం కొంచెం లేట్ అయితేని మేము ఎదురుగుపోయి స్వామివారి దర్శనం చేసుకుందామని వెళ్ళాము. స్వామివారి దర్శనానికై కంటి మీద కులుకు లేకుండా ఎప్పుడు ఉదయం 4 గంటలకైతే దర్శనం ఎప్పుడైతుందా ఈ బాల ఉగ్ర నరసింహస్వామి దర్శనమని భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి స్వామివారి దర్శనం 4 గంటలకు అని చెప్పడంతో కంటి మీద కునుకు లేకుండా ఇక్కడ శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి యొక్క నామాలు జపిస్తూ గోవింద గోవింద అనుకుంటూ చాలామంది ఆ దర్శనానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ నిద్రించుతూ ఉన్నారు ఆ స్వామివారి సేవలో. జనాలు విపరీతంగా ఉండటంతో దర్శనం కోసమే స్వామివారు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే స్వామివారికి 12 గంటలకి స్వామివారి దర్శనం క్లోజ్ చేశారు. ఉదయం 4 గంటలకు ఓపెన్ అవుతుందన్నతో భక్తులు ఎక్కడ వారు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది భక్తులు జనాలు విపరీతంగా ఉండటంతో ఆ స్వామివారికి చుట్టూ దర్శించుకొని స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి బయలుదేరుతున్నారు. కొంతమంది ఎంత సమయమైనా పర్వాలేదు ఆ స్వామివారిని చూసే వెళ్ళాలని కొంతమంది కంటి మీద కురుకు లేకుండా ఆ స్వామివారి దర్శనానికి ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి ఈ జనం లక్షల కొద్ది జనం గురువారం ఉదయం అర్ధరాత్రి నుంచే విపరీతమైన భక్తులు ఉన్నారు. ప్రతి శుక్రవారం జాతరలా ఉంటుందని ఇక్కడ కమిటీ వారు చెప్పడం జరిగింది. శ్రీ బాలఉగ్ర నరసింహస్వామి అనే నినాదంతో ఇక్కడ భక్త జనాలు ఆ స్వామివారి సేవలో ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి, బాల నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి ఈ విధంగా 3 రూపాలతో వెలిసిన ఈ ఎర్రవరం గ్రామంలో స్వామి కోరిన వారికి కొంగు బంగారమై నిలవటంతో సంతానం లేని వారికి సంతానము బాల ఉగ్ర నరసింహస్వామిగా వెలిచాడని
కోరిన కోరికలు తీర్చే వారికి ఉగ్ర నరసింహస్వామి అని, లక్ష్మిని ప్రసాదించే స్వామి లక్ష్మీ నరసింహస్వామి అని ఇక్కడ భక్తజనాలు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇదే ఈ స్వామివారి ఆలయం. దర్శనాని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జై బాలవకృష్ణ స్వామికి, జై బాలవకృష్ణ స్వామికి, జై బాలవకృష్ణ స్వామికి. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిద్ర లేకుండా స్వామివారి నామాలతో భజన చేసుకుంటూ ఉదయం 4 గంటలైంది. స్వామివారి తులసిమాలను అభిషేకం కోసం తీయటంతో ఆ స్వామివారిని అలంకరించిన తులసిమాలను భక్తులకు పంచుతూ ఉన్నారు. ఓం శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి అని భక్తులు దర్శనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ దర్శనాన్ని తిలకించవచ్చు. ఓం శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి అయి నమః.